రుద్రేశ్వరుడిని గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మొన్ననే తలపెట్టిన టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మరి జాతీయ పార్టీగా ప్రకటించి ఎలక్షన్ కమిషన్కి సమర్పించడం, బీఆర్ఎస్ త్వరలో అమల్లోకి రావడం, తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా దేశవ్యాప్తంగా విస్తరించాలి, వారందరికీ ప్రయోజనం చేకూర్చాలి, ఈ దేశంలో ఉండే రైతాంగానికి దేశంలో ఉండే నదీ జలాలు వాడుకొని ఈ రైతులు రెండు పంటలు పండించే విధంగా భారతదేశం ప్రపంచంలో తలమానికంగా ఉండే విధంగా మరి అనేక కార్యక్రమాలు తీసుకొని దేశవ్యాప్తంగా ఉన్న దళిత గిరిజనులకు ఒక గౌరవం గుర్తింపు రావాలి అని అంటే మరి జనాభా దామాష ప్రకారం వాళ్లకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎవరో ఒకళ్ళు ముందడుగు వేయాలి. కేసీఆర్ గారు దేశవ్యాప్త పర్యటన చేయడానికి దేశవ్యాప్తంగా పేదలకు న్యాయం చేయడానికి బయలుదేరుతున్న క్షణంలో ఆ రుద్రేశ్వరుడు కేసీఆర్ గారికి మరింత శక్తిని యుక్తిని ఇవ్వాలని, వారు మరింత శక్తివంతులు కావాలని, ఆ శక్తిని ఇవ్వమని భగవంతుణ్ణి ప్రార్థించాను. త్వరలోనే ఇప్పటికే డిపిఆర్లు పంపించాం, మొన్ననే 36 కోట్ల రూపాయలు అనుమతులు మంజూర్లు ఇచ్చాం. త్వరలో నేనే స్వయంగా వచ్చి ఇక్కడ సమీక్ష నిర్వహించి ఆ పనులన్నీ కూడా మొదలు పెట్టడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాను.